పేట పురుషోత్త పట్నంలోని స్థానిక షిర్డీ సాయిబాబా దేవాలయం నందు గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే భక్తులు తండోపతండాలుగా దేవాలయానికి చేరి మొక్కులు చెల్లించుకోగా గురు పౌర్ణమిని పురస్కరించుకొని దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం నుండే కన్నుల విందుగా విద్యుత్ దీపాలు, కోలాటాలు, భజన్లు, పల్లకి సేవలు మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు. తదనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పేట మండలం కృష్ణపట్నం గ్రామంలో చిన్ని సాబాయ బాబు సేవకులు మా గ్రామానికి బాబా గారు రావడం మాకు ఎంతో అదృష్టము. మా ఊర్లోని పూజారి గారు లక్ష్మీనారాయణ స్వామి ఎంతో కృషి చేసి మా గ్రామానికి బాబాను తెచ్చి మమ్మల్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. మా గ్రామంలోని ప్రతి ఒక్కరూ పిల్ల పాప పెద్దలు వాడి పంటలు అన్నీ పుష్కలంగా ఉన్నాయి ఈ బాబా గారు వచ్చిన కాణించి. మా అందరికీ ఇంత అదృష్టం కలిగించిన లక్ష్మీనారాయణ స్వామి గారికి మేమందరం కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై సాయిరాం జై గురుదత్త ఆ స్వామికి సాయిరాం. పురుషోత్తపట్నంలో వేయించేసి ఉన్న శ్రీ షిర్డీ సాయిబాబా మందిరమునందు బాబా గారి సతదినంలో ఉత్సవాల సందర్భంగా గురు పౌర్ణమి వేడుకలు ఎంతో వైభవోపేతంగా కని విని ఎరుగిన రీతిలో మరి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని చోట్ల బాబా మందిరంలో ఏ విధంగా చేస్తున్నారో, షిర్డీలో ఏ విధంగా అయితే జరుగుతుందో, అదేవిధంగా చిలకలూరిపేట పురుషోత్తపట్నంలో కూడా ఆధ్యాత్మిక చింతనలో పూర్వం నుంచి కూడా దశాబ్దాల నుంచి కూడా ఎంతో వైభవోపేతంగా శ్రీకృష్ణ దేవాలయం 300 సంవత్సరాల క్రితం ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం గత 20 సంవత్సరాల నుంచి కూడా ఎంతో దేదీప్యమానంగా జరుగుతూ ఉన్నది. ప్రతి గురువారం 1000 మందికి అన్నదానం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు గురు పౌర్ణమి రోజు దాదాపు 20,000 మందికి అన్నదాన కార్యక్రమం మరియు కోలాటాలు, విద్యుత్ దీపాలంకరణలు, అన్నదానాలు కార్యక్రమం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మన పురుషోత్తపట్నం అన్ని రంగాల్లో, విద్యా రంగంలో, రాజకీయ రంగంలో, భక్తి రంగంలో అన్నింటిలో కూడా ముందంజలో పుణ్యమైన పురుషోత్తపట్నం ఉన్నదని తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం ఇంకా అద్భుతంగా ఉన్నది. రాష్ట్రము, మన దేశము, మన గ్రామము అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, మా గ్రామ ప్రజలందరూ కూడా సమర్థ సద్గురు సాయినాథుని యొక్క ఆశీస్సులతో మా గురువుగారు అయినటువంటి శ్రీ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ 2225 కేజీల గోధుమలతో అభిషేకము మరియు అఖండ గురుసత్త బాబాగారికి రథోత్సవం అనేది ఎక్కడా లేదు. ఒక్క పురుషోత్తపట్నంలోనే ఈ కని విని ఎరగిన రీతిలో అఖండ గురుసత్త సాయిరాధుని యొక్క రథోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. 50 మంది కూడా ఈ రథాన్ని లాగి బాబాగారి యొక్క ఆశీస్సులు, అనుగ్రహం పరిపూర్ణంగా పొందగలరు. నిరంతరం మా గ్రామంలో అన్నపూర్ణేశ్వరి ఉన్నది విధంగా ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాలు, ఎన్నో ధార్మిక కార్యక్రమాలు, భక్తి కార్యక్రమం నిరంతరం చేయాలని కోరుకుంటున్నాం. జై సాయిరాం. అసలు